పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం పంచాయతీ పరిధిలోని పశువులకు దాహాతి తీర్చడం కోసం నిర్మించిన నీటి తొట్టెల్లో నీళ్లు లేక పశువులు అల్లాడుతున్నాయని కేవీపీఎస్ పశ్చిమ గోదావరి అప్లైండ్ జిల్లా కార్యదర్శి అందుగల ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. గణపవరం పంచాయతీ పరిధిలోని పశువులకు దాహాతి తీర్చడం కోసం నీటి తొట్టెలను నిర్మించారని, కానీ వేసవి ఎండలు మండుతుండటంతో చెరువులో నీళ్లు ఇంకిపోయి పశువులకు నీళ్లు లేక త్రాగటానికి అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఉద్దేశంతో పశువుల నీటి తొట్లు నిర్మించారో అది నెరవేరటం లేదని, ఈ పశువుల తొట్లలో నీళ్లు నింపి పశువులు దాహాన్ని తీర్చాలని కోరారు. వీటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి పశువుల దాహాన్ని తీర్చాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా గ్రామ సచివాలయం అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. వర్షాలు లేక ఎండలో తీవ్రంగా వేస్తూ ఉన్నాయి. పశువుల తొట్లు కట్టారు, కానీ ఈ పశువుల తొట్లు వేసవికాలం నీళ్లు నింపాలి. నింపకుండా దీని కనెక్షన్ ఇవ్వకుండా ఈ పూర్తిగా ప్రభుత్వాన్ని పాడైపోయేలాగా జరుగుతుంది. పూర్తిగా ఇవన్నీ ఎండకి పగిలిపోతూ ఉన్నాయి. ఈ యొక్క తొట్లో నీళ్లు పెడితే ఈ దారం వెళ్ళే పశువులను తాగుతాయి అని ఇక్కడ కట్టారు. కట్టిన కాడి నుంచి కూడా దీనికి కనెక్షన్ ఇవ్వలేదు. ఇప్పటికైనా కనెక్షన్ ఇచ్చి వేసం తాపాన్ని తీర్చేలాగా వేసవి కాలంలో పశువులు బాగా తీవ్రంగా నీళ్లు లేక అల్లాడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఈ యొక్క పశువుల తొట్టును నింపి ఇక్కడున్న పశువులకి నీళ్లు కల్పించాలని ఈ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అంచేత పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క పశువుల తొట్టికి నీళ్లు నింపి పశువులకి నీళ్లు వచ్చేలాగా చూడాలని కోరుతా ఉన్నాం.